మీ టీసీఎస్ఏ కాదు ఇంకే కంపెనీ అయినా టెస్ట్ చేయొచ్చు. సో హియర్ యూ కెన్ సీ ద ఐపీ అడ్రస్, మనకి సేమ్ ఇదే ఐపీ అడ్రస్ మన ఎన్ఎస్ లుక్అప్ యూజ్ చేసినప్పుడు వచ్చింది. అండ్ హియర్ యూ కెన్ సీ ద అడ్రస్ అండ్ నేమ్ సర్వర్ రికార్డ్స్. సో టీసీఎస్ దాని యొక్క నేమ్ ఓన్ నేమ్ నేమ్ సర్వర్ రికార్డ్స్, ఓన్ డిఎన్ఎస్ రికార్డ్స్ అనమాట ఇవి, డిఎన్ఎస్ సర్వర్ రికార్డ్స్. సో నేమ్ సర్వర్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం. అండ్ ఇఫ్ స్క్రోల్ డౌన్ యూ కెన్ సీ ద అడ్రస్, ఫోన్ నెంబర్, ఎవ్రీథింగ్ హియర్. అండ్ ఇఫ్ యూ స్క్రోల్ ఇట్ డౌన్ లైక్ దిస్, సో హియర్ యూ కెన్ సీ నెట్ రేంజ్. సో ఈ రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్సెస్ అన్నీ కూడా టీసీఎస్ కంపెనీకి చెందినవే. ఓకే, సో దే ఆర్ యూజింగ్ దిస్ నెట్వర్క్ రేంజ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, వీ విల్ సీ ఇన్ వెబ్ సెక్యూరిటీ. సో ఈ నెట్ రేంజ్ ఏదైతే ఉందో వి విల్ సీ ఇన్ నెట్ వెబ్ సెక్యూరిటీ. సో నెట్ రేంజ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సో నెట్ రేంజ్. అండ్ ఇఫ్ యూ గో డౌన్ ఫ్రమ్ హియర్ యూ కెన్ సీ ద డిఎన్ఎస్ రికార్డ్స్. సో యూ హ్యావ్ అ హోస్ట్ రికార్డ్, నేమ్ సర్వర్ రికార్డ్, స్టార్ట్అప్ అథారిటీ. స్టార్ట్అప్ అథారిటీలో నేను చెప్పాను కదా, ద ఫస్ట్ నేమ్ సర్వర్ రికార్డ్. సో ఎన్ఎస్ ఫోర్ టీసీఎస్ డాట్ కామ్. సో ఎన్ఎస్ ఫోర్ టీసీఎస్ డాట్ కామ్ అనేది ఫస్ట్ నేమ్ సర్వర్ కింద డిఎన్ఎస్ తీసుకుంటుంది. అండ్ దీస్ ఆర్ ద మెయిన్ రికార్డ్స్ అండ్ యూ హ్యావ్ ఆర్ఎస్ఏ కీ హియర్. సో ఆర్ఎస్ఏ కీ ఏంటంటే యూ వాంట్ టు రిమోట్లీ, అంటే నేను టాక్స్ ప్రొవైడ్ చేస్తారు కదా ఒకసారి అడ్మినిస్ట్రేటర్స్, సో అది ఫైండ్ అవుట్ చేయడానికి వి విల్ యూస్ ఆర్ఎస్ఏ కీస్. ఓకే, సో అండ్ యూ హ్యావ్ అ మై ఐపీ డాట్ అడ్రస్. విజయ్ క్లియర్ గా వినబడుతుందా? దినేష్ వాయిస్ కాస్త బ్రేక్ అవుతుంది. హలో హలో విజయ్ గారు, చెప్పండి. నా వాయిస్ క్లియర్ కాదు కదా దినేష్ వాయిస్? ఓకే, ఐ విల్ కాల్ యు అగైన్.